అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సామాజిక వర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా బీసీలు నలభై ఎనిమిది శాతం ఓసీలు ఇరవై మూడు శాతం ఎస్సీలు పదిహేడు శాతం ఎస్టీలు పదకొండు శాతం లెక్కన జనాభా ఉంది ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు తొమ్మిది లెక్కన మొత్తం ఇరవై ఏడు రిజర్వు నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా సీట్లు కేటాయింపు పరిశీలిస్తే తెరాస ఓసీలకు యాభై ఎనిమిది బీసీలకు ఇరవై ఏడు ఎస్సీలకు పంతొమ్మిది ఎస్టీలకు పన్నెండు మైనార్టీలకు మూడు లెక్కన సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పొత్తులో భాగంగా పంతొమ్మిది స్థానాలు కోల్పోగా మిగిలిన వందలో ఓసీలకు నలభై ఒకటి బీసీలకు ఇరవై ఐదు ఎస్సీలకు పదిహేడు ఎస్టీలకు పది మైనార్టీలకు ఏడు లెక్కన అసెంబ్లీ సీట్లు కేటాయించారు భాజపా నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా ఓసీలకు యాభై బీసీలకు ముప్పై మూడు ఎస్సీలకు ఇరవై ఒకటి ఎస్టీలకు పన్నెండు మైనార్టీలకు మూడు లెక్కన కేటాయించింది మొత్తంగా తక్కువ శాతం జనాభా కలిగిన ఓసీలు ఎక్కువ స్థానాల్లో బరిలో నిలుస్తున్నారని స్పష్టమై రాజకీయ పార్టీలు జనాభా ప్రతిపాదికన కాకుండా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని గెలిచే సత్తా ఉన్నవారిని బరిలో దంచుతున్నాయి దాదాపు యాభై శాతం జనాభా కలిగిన బీసీలకు ఆ స్థాయిలో సీట్లు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు మంది బీసీలను బరిలో దింపగా ఈసారి అంతకంటే ఎక్కువ సంఖ్యలో పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అధికార భారాస అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనగలిగే సత్తా ఉన్న బీసీ నేతల కోసం పీసీసీ వేట కొనసాగుతుంది కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ లో వచ్చింది ఆ పార్టీలో చేరేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు నియోజకవర్గాల వారీగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులను పరిశీలించిన పీసీసీ చాలా చోట్ల బీసీ అభ్యర్థులు బలహీనంగా ఉన్నట్లు అంచనా వేస్తోంది భారస భాజపా నుంచి పార్టీలో చేరేందుకు వచ్చే వారిలో బలమైన నేతలు ఉంటే వారికి అవకాశం కల్పించాలని భావిస్తోంది ప్రధానంగా బీసీల్లో జనధన బలం కలిగి ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొని గెలవగలిగే వారినే గెలుపు గుర్రాలుగా కాంగ్రెస్ భావిస్తోంది అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ సీట్ల కేటాయింపులో వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త పడుతోంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రావు ఠాక్రే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసిసి కార్యదర్శుల పర్యవేక్షణలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిలతో పాటు పదిహేను నుంచి ఇరవై మంది వరకు పార్టీలో చేరనున్నారని కాంగ్రెస్ అంచనా వేస్తుంది ఈ చేరికల ప్రక్రియ మొదలయ్యాక మరికొంతమంది నాయకులు కాంగ్రెస్లోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తుంది పార్టీలో చేరే నాయకుల సత్తా సర్వేల ఆధారంగా టికెట్లు ఉంటాయని పీసీసీ స్పష్టం చేస్తోంది